నమస్కారం అండి, నా పేరు కాంతు. బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఉన్న ట్రెండింగ్ న్యూస్ అయితే మనం చూసేద్దాం. సో ఎక్కువ మంది లాక్డౌన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దీనిపైన అయితే నిన్న ప్రధాని మోడీ గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో లాక్డౌన్ని పొడిగించేది లేదు అని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. అంటే ఇండియాలో అసలు లాక్డౌన్ అనేది ఉండదు, నెక్స్ట్ అన్లాక్ 2 గైడ్లైన్స్ని విడుదల చేస్తాము అని చెప్పి మోడీ గారు అయితే తెలియజేశారు. సో మీకు ఎవరైనా లాక్డౌన్ ఉంటుంది అని మీకు చెప్తే ఆ మాటలు అయితే నమ్మకండి, లాక్డౌన్ అయితే ఇండియాలో ఇంకా ఉండదు అని చెప్పి మోడీ గారే స్వయంగా తెలిపారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్కువ మంది ఇంకా మాట్లాడుకుంటున్న టాపిక్ వచ్చేసరికి చైనా ఇండియా మధ్య జరిగిన గొడవ గురించి ఇంకా ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నిన్న 20 మంది జవాన్లు చనిపోయారు అని చెప్పి మీకు చెప్పాను కదా, ఆ 20 మంది ఎవరెవరు ఆ లిస్ట్ అయితే ఆర్మీ అయితే విడుదల చేసింది. నిన్న చైనా గొడవల్లో చనిపోయిన 20 మంది జవాన్ల యొక్క వివరాలు అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. చైనాకి ఇండియాకి మధ్య జరిగిన గొడవల్లో అయితే ఈ సైనికులు అయితే వీరమరణం అయితే పొందారు. ఇంకా నెక్స్ట్ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సంతోష్ గారి అంతిమయాత్ర అయితే జరిగింది. సో అంతిమయాత్ర యొక్క ఫొటోస్ అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న వెస్ట్ బెంగాల్కి సంబంధించిన జవాన్లు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నట్లయితే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు అయితే తెలియజేశారు. సో తెలంగాణకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేబీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం సంతోష్ గారి కుటుంబానికి చేస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్స్. అయితే ఇంకా నెక్స్ట్ మనం జనరల్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. జనరల్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిన్న ట్రెండింగ్ న్యూస్లో మీకు చెప్పాను, గత 11 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి అని చెప్పి. సో 12వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరిగాయి. ఈరోజు పెట్రోల్ పైన 53 పైసలు, డీజిల్ పైన 64 పైసలు అయితే రేట్లు అయితే పెరిగాయి. మొత్తం ఈ 12 రోజుల్లో పెట్రోల్ పైన అయితే 6 రూపాయల 55 పైసలు, డీజిల్ పైన అయితే 7 రూపాయల 4 పైసలు రేట్లు అయితే పెరిగాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో మొన్నటి వరకు ఈ కరోనా దెబ్బకి ఆ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో జీతం అయితే కట్ చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో జూన్ నుంచి అయితే తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్లో అయితే కోత విధించము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. అంటే జూన్ జీతం వస్తుంది కదా, అప్పటి నుంచి అయితే వాళ్ళకైతే ఫుల్ జీతం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే వాళ్ళకైతే ఇవ్వబోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిన్న నెల్లూరు జిల్లాలో ఒక పురాతన దేవాలయం అయితే బయటపడింది. సో నిన్న నెల్లూరు జిల్లాలోని పెరుమల్లపాడులో ఇసుక అయితే తవ్వుతున్నారు. ఇసుక తవ్వుతున్నప్పుడు ఆ ఇసుకలో అయితే పురాతన దేవాలయం అయితే బయటపడింది. సో ఆ విజువల్స్ని అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి గత కొంతకాలంగా ఇండియాకి నేపాల్కి మధ్య మ్యాప్లో వివాదాలు తలెత్తిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మన ఇండియాలో ఉన్న కొన్ని ప్రాంతాలని నేపాల్లో కలుపుకొని నేపాల్ అయితే కొత్త మ్యాప్ అయితే రెడీ చేసింది. సో దానికైతే ఈరోజు అయితే వాళ్ళ రాజ్యసభ అయితే ఆమోదం అయితే తెలిపింది. సో దీనిపైన అయితే ఇండియా నుంచి అయితే వ్యతిరేకత అయితే వస్తుంది, నేపాల్ ఇండియా వాళ్ళని సంప్రదించకుండా అలా కొత్త మ్యాప్ ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పి ఇండియాలో కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో. సో గత నెల నుంచి ఇండియాకి నేపాల్కి మధ్య ఈ కొత్త మ్యాప్ పైన ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చైనాకి ఇండియాకి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో మన పక్క దేశాలు అయితే ఇండియా పైన ఎందుకు పగబడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. పాకిస్తాన్, చైనా, ఇప్పుడు నేపాల్ కూడా తయారైంది. ఇంకా నెక్స్ట్ మనం మహమ్మారి న్యూస్లోకి వెళ్ళిపోదాం. మహమ్మారి న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది చనిపోయారు, ఆ వివరాలు మొత్తం మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే గత 24 గంటల్లో ఇండియాలో 12,881 మందికి అయితే ఈ మహమ్మారి సోకింది. 334 మంది ఈ మహమ్మారి వల్ల చనిపోయారు. సో మొత్తం మన ఇండియాలో ఇప్పటి వరకు మహమ్మారి ఎంతమందికి సోకింది, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఈ మహమ్మారి వల్ల మన ఇండియాలో ఎంతమంది చనిపోయారు, ఆ వివరాలు మొత్తం మీరు స్క్రీన్ పైన చూడొచ్చు.
ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 5854 మందికి మహమ్మారి సోకింది. ఆంధ్రప్రదేశ్లో ఈ మహమ్మారి వల్ల 92 మంది అయితే చనిపోయారు. ప్రజెంట్ 2779 మంది అయితే ఈ మహమ్మారి చికిత్స అయితే పొందుతున్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 299 మందికి అయితే ఈ మహమ్మారి సోకింది. 77 మందిని అయితే డిశ్చార్జ్ అయితే చేశారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఇద్దరైతే ఈ మహమ్మారి వల్ల అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో గత 24 గంటల్లో 269 మందికి అయితే ఈ మహమ్మారి సోకింది. 151 మంది అయితే డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి వల్ల తెలంగాణలో గత 24 గంటల్లో ఒకరైతే చనిపోయారు. మొత్తం తెలంగాణలో ఇప్పటివరకు 5675 మందికి ఈ మహమ్మారి సోకింది. ప్రజెంట్ 2412 మంది ఈ మహమ్మారి చికిత్స అయితే పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఈ మహమ్మారి వల్ల 192 మంది అయితే చనిపోయారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూరత్లో వ్యాపారులు అయితే లేడీస్కి అయితే మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. 500 రూపాయల చీర దగ్గర నుంచి 5000 రూపాయల చీర ఎవరైతే కొంటారో వాళ్ళకైతే శానిటైజర్లు, హోమియోపతి మందులు అండ్ మాస్కులు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్కి మంచి లాభం వస్తుంది అని చెప్పి సూరత్ బట్టల దుకాణ ఓనర్స్ అయితే తెలియజేస్తున్నారు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా బట్టల దుకాణాలు నడుపుతూ ఉంటే ఇలాంటి ఆఫర్స్ అయితే పెట్టండి, లేడీస్ని అట్రాక్ట్ చేయండి, మీకు బిజినెస్ అయితే బాగా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఈరోజు ఫిలిం న్యూస్, పాలిటిక్స్ అంత ఇంపార్టెంట్ ఏమీ లేవు. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు అయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే వచ్చాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అఫీషియల్ తెలంగాణ వెబ్సైట్ లింక్. ఒకవేళ ఏమైనా సర్వర్ ప్రాబ్లం వస్తే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మన నేను ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్లో మీరు చూసుకున్నా మీకు తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే వస్తాయి. ఎక్సెప్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ కాకుండా మిగిలిన మనబడి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలోనే మీరు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైట్ లింక్స్ మాత్రమే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ వాటిలో సర్వర్ బిజీ వస్తే, ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న వెబ్సైట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మనం టెక్నూస్లోకి వెళ్ళిపోతే, టెక్నూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మన ఇండియా నిఘా వర్గాలు అయితే భారతదేశ ప్రభుత్వాన్ని అయితే 52 చైనా యాప్స్ని అయితే భారతదేశం నుంచి తొలగించమని చెప్పి అయితే కోరాయి. ఆ 52 చైనా యాప్స్ ఏంటియో మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 52 చైనా యాప్స్ని అయితే భారతదేశ ప్రభుత్వాన్ని అయితే నిఘా వర్గాలు తొలగించమని చెప్పి కోరాయి. సో వీటిలో మనం ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ వచ్చేసరికి టిక్టాక్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు, యూసీ బ్రౌజర్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు, షేర్ ఇట్ యూజ్ చేస్తారు, ఇంకా షామీకి సంబంధించిన యాప్స్ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ స్టోర్, ఎంఐ వీడియో, ఈఎస్ ఫైల్, ఎక్స్ప్లోరర్ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా చాలామంది వీడియో రికార్డింగ్కి డియు రికార్డర్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న 52 యాప్స్ని అయితే మన నిఘా వర్గాలు, మన భారతదేశ ప్రభుత్వాన్ని అయితే మన ఇండియా నుంచి ఈ యాప్స్ని తొలగించమని చెప్పి అయితే కోరాయి. ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించిన యాప్స్ ద్వారా మన భారతదేశం యొక్క ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ చైనా ప్రభుత్వానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి మన నిఘా వర్గాలు అయితే మన భారతదేశ ప్రభుత్వానికి అయితే తెలియజేశాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ 4G కావాల్సిన వస్తువులు అయితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే చైనా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అయితే ఆ చైనా నుంచి ఆ వస్తువుల్ని తెప్పించుకోవడం మానేసింది అని చెప్పి తెలియజేసింది. సో ఇక నుంచి అయితే చైనా నుంచి బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వస్తువులు అయితే తెప్పించుకోము అని చెప్పి బిఎస్ఎన్ఎల్ అయితే ప్రకటించింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి టీసీఎల్ వాళ్ళు అయితే ఈరోజైతే 3 రకాల టీవీస్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఒకటి C715 లైనప్లో 3 4K టీవీలను అయితే లాంచ్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసరికి C815 లైనప్లో అయితే 3 4K టీవీలను అయితే లాంచ్ చేశారు. ఇంకా మరొకటి వచ్చేసరికి 8K టీవీ. మొత్తం 3 రకాల టీవీస్ని అయితే టీసీఎల్ వాళ్ళు అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనం C715 లైనప్ టీవీస్ విషయానికి వస్తే వీళ్ళైతే C715 లైనప్లో అయితే 3 మోడల్స్ని అయితే లాంచ్ చేశారు. ఆ 3 మోడల్స్ యొక్క ప్రైజ్ని అయితే మీ స్క్రీన్ పైన చూడొచ్చు. 50-inch మోడల్ ప్రైజ్ వచ్చేసరికి 46,000 రూపాయలు పెట్టారు. 55-inch మోడల్ ప్రైజ్ వచ్చేసరికి 56,000 రూపాయలు పెట్టారు. 65-inch మోడల్ వచ్చేసరికి 80,000 రూపాయలు పెట్టారు. ఇంకా నెక్స్ట్ C815 లైనప్లో టీవీస్ యొక్క ప్రైస్ అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 55-inch మోడల్ ప్రైస్ వచ్చేసరికి 70,000 రూపాయలు పెట్టారు. 65-inch మోడల్ ప్రైస్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు పెట్టారు. 75-inch మోడల్ వచ్చేసరికి 150,000 రూపాయలు అయితే పెట్టారు. మేజర్గా C715 లైనప్ 4K టీవీస్కి C815 లైనప్ 4K టీవీస్కి మధ్య తేడా ఏంటి అంటే C185 లైనప్
4K టీవీస్లో మీకు పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, మీకు ఎక్స్ట్రాగా సౌండ్ బార్ అయితే వీళ్ళైతే యాడ్ చేశారు. మనకి వన్ ప్లస్ టీవీస్లో సౌండ్ బార్ ఎలా అయితే వస్తుందో మీకు ఈ టీసీఎల్ 81C లైనప్ మోడల్స్లో కూడా మీకు 4K టీవీలో సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో మేజర్ ఈ రెండింటికి అదే డిఫరెన్స్. సో ప్రైస్లో కూడా మీరు చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఈ 715 4K టీవీస్తో కంపేర్ చేస్తే 815 4K టీవీస్ అయితే కొంచెం మీకు బెటర్గా ఉంటాయి, అంటే పిక్చర్ క్వాలిటీ అవ్వచ్చు సౌండ్ క్వాలిటీ అవ్వచ్చు కొంచెం బెటర్గా ఉంటాయి. సో అందుకే ఆ ప్రైజెస్ అయితే వాళ్ళు ఎక్కువ పెట్టారు. ఇంకా వీటితో పాటు 8K టీవీని కూడా టీసీఎల్ వాళ్ళు అయితే లాంచ్ చేశారు. 8K టీవీ ప్రైస్ వచ్చేసరికి 300,000 రూపాయలు పెట్టారు. సో ఎప్పటికైనా 8K టీవీ అయితే కొనాలి ఖచ్చితంగా, డబ్బులు దాపెట్టుకొని చూడాలి ఎలా ఉంటుందో టీవీ అయితే. సో వీళ్ళు అంతంత ప్రైజ్ ఎందుకు పెడతారని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఆ టీవీ చూస్తుంటే సూపర్ ఉంటాయి. వన్ ప్లస్ టీవీ 100,000 రూపాయలు ఎందుకు పెట్టారు అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఆ టీవీ చూస్తున్నప్పుడు ఆ పిక్చర్ క్వాలిటీ అయితే అద్భుతంగా అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోకో M2 Pro అయితే BIS సర్టిఫికేట్ అయితే పొందింది. సో ఈ మొబైల్ని మనం అతి త్వరలో ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మొబైల్ వచ్చే నెలలో ఇండియాలో విడుదల కావచ్చు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S30 మొబైల్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్స్ బ్యాక్ సైడ్ కెమెరాస్ 6 కెమెరాస్తో రాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి సామ్సంగ్ గెలాక్సీ S30 సిరీస్లో అయితే బ్యాక్ సైడ్ మనం 6 కెమెరాస్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాసిస్ ROG Phone 3 యొక్క మొబైల్ పిక్చర్స్ అయితే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ మొబైల్ పిక్చర్స్ని అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్ఎస్ ROG ఫోన్ 3 మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న ముఖ్యమైన వార్తల విషయానికి వస్తే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే మీకోసం మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. సో నిన్న నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను, ఆ మీకు పోల్లో పార్టిసిపేట్ చేయమని కూడా చెప్పాను మూవీస్ రివ్యూస్ పైన. సో నేను మూవీస్ రివ్యూస్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే. సో ఎందుకంటే ప్రతి ఫ్రైడే ఏదో ఒక సినిమా విడుదలవుతూ ఉంటుంది, ఆ సినిమాకి సంబంధించి సాయంత్రం కాలేజ్ నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ వచ్చి ఆ సినిమా ఎలా ఉంది అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. మన తెలుగులో ఎక్కువ మంది వెబ్సైట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు, వెబ్సైట్లో ఆర్టికల్స్ చదువుతూ ఉంటారు మూవీ ఎలా ఉందో. సో యూట్యూబ్ ఛానల్స్ విషయానికి వస్తే అంత మంచి ఛానల్స్ అయితే ఏమీ లేవు, ఒకటో రెండో ఛానల్స్ ఉన్నాయి మూవీ రివ్యూస్ చేసే ఛానల్స్. సో మనం మూవీ రివ్యూస్ ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు, ఎందుకంటే అది కూడా ఒక ట్రెండింగ్ టాపిక్కే. ఫ్రైడే వస్తే ఎక్కువ మంది దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు విడుదలైన సినిమా గురించి. సో అందుకే నేను మూవీ రివ్యూస్ కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో రేపు పెంగ్విన్ సినిమా విడుదలవుతుంది కదా, సో దానికి సంబంధించిన వీడియో అయితే నేనైతే పోస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ఏమైనా మీకు ఉంటాయి కదా సజెషన్స్ ఇవ్వాలంటే ఆ వీడియో కింద అయితే ఇవ్వండి. మనం ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతూ వద్దాం, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజే కాబట్టి ఒకసారి చూడండి. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే ఆ వీడియో కింద అయితే చెప్పండి, మంచి కొన్ని చేంజెస్ చేసి ఎవ్రీ ఫ్రైడే అయితే ఒక మూవీ రివ్యూ అయితే చేద్దాం, ఎవ్రీ సండే అయితే టెక్నాలజీకి సంబంధించిన వీడియో, ఎవ్రీ సాటర్డే అయితే సబ్స్క్రైబర్స్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను వీకెండ్స్లో. వాటితో పాటు ట్రెండింగ్ న్యూస్ అయితే కంటిన్యూ చేస్తాను. సో రేపు ట్రెండింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ కాంత్ సైనింగ్ ఆఫ్ ఫైల్స్ మెనిస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా, బై బై.